మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ త్రీ మీడియా ప్రేక్షకులకి స్వాగతం అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు మనకి శరన్నవరాత్రులు గురించి మనం చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఏ రోజు ఏ అవతారం మనకి ఎటువంటి అలంకరణ చేస్తారు ధరించవలసిన అంటే అమ్మవారికి మనం సమర్పించే వస్త్రాలు ఏమిటి నైవేద్యాలు ఏమిటి ఇలా మనం ఇందులో భాగంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అందులో మనకి ఇరవైయో తారీఖు అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు మనకి ఆ రోజు ఆరో రోజు శుక్రవారం అయింది ఆ రోజు అమ్మవారిని సరస్వతీదేవిగా మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు మనకి మూలా నక్షత్రం ఉంది ఈ మూలా నక్షత్రంతో కూడి ఉన్న ఏ రోజైతే ఉందో ఆ రోజు మాత్రం సరస్వతి పూజగా చేయడం అనేది జరుగుతుంది ఇది ఇళ్లలోనే కాదు మనకి దేవాలయాల్లోనూ క్షేత్రాల్లోనూ అన్ని చోట్ల కూడా మనకి ఈ అమ్మవారి యొక్క అలంకరణ అనేది ఉంటుంది అసలు సరస్వతి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటి అంటే విద్య జ్ఞానము బుద్ధి ఇవన్నీ కూడా వీటికి అన్నింటికీ కారణం ఆ సరస్వతి రావాలి అనుకుంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలని చెప్తారు అందుకనే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్పినా చెప్పకపోయినా అమ్మ విఘ్నేశ్వరుడికి సరస్వతీదేవికి దండం పెట్టుకోమ్మా అని చెప్తారు ఎందుకంటే సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి మనం పిల్లలు చేసి చెప్పిస్తాం కదా ఇదంతా దేనికి అంటే వాళ్ళలో ఆ అమ్మవారి యొక్క కనీసవాడికి దండం పెట్టడం వల్ల పిల్లల్లో బుద్ధి కుశలత పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు వితరణ అనేది తెలుస్తుంది జ్ఞానం వల్ల ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నామో ఆ అజ్ఞానం వల్ల ఏ పని ఎప్పుడు చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం లేకపోతే ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఇలాంటి విషయాలు ఏమి కూడా తెలియవు కాబట్టి అలాంటి అంటే ఒక పిల్లవాడు కానీ ఒక పిల్ల కానీ సవ్యంగా అంటే వాళ్ళు చాలా బుద్ధి కుసలతోనూ చాలా నెమ్మదిగా గౌరవంగానూ ఉన్నారంటే మనం సహజంగా చెప్తాం అబ్బా వీళ్ళకి వీళ్ళు ఎంత అసలు అనవసరంగా మాట్లాడరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ మాట్లాడరు అని మనం ఇలా చెప్తూ ఉంటాం కదా అన్నింటికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే విద్యలో కూడా రాణించాలన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే ఉండాలి ఏ విద్య అయినా సరే అది ఓన్లీ చదువుకునే చదువనే కాదు అది కళారంగాల్లో కావచ్చు కళల్లో కావచ్చు లలిత కళల్లో కావచ్చు ప్రతిదీ విద్యే కానీ ఆ విద్యా స్వరూపం మారుతుందే కానీ ఇప్పుడు మనం నవరాత్రుల గురించి చెప్పుకుంటున్నాం నవరాత్రుల్లో చెప్పుకున్నప్పుడు దీంట్లో మూలం ఎవరు అంటే దుర్గ అంతే కదా దుర్గే మనకి తొమ్మిది రూపాల్లో దర్శనం ఇవ్వడం అనేది జరుగుతోంది మనకి మనకి యొక్క పురాణాల యొక్క బ్రహ్మాండ పురాణంలో మనకి దేవీ భాగవతం ప్రకారంగా కానీ చూసుకుంటే ఎక్కడైనా మనకి పురాణాలు అష్టాదశ పురాణాలు ఎక్కడ చెప్పినా కూడా లేదా పెద్దవాళ్ళు చెప్పినా కూడా మనకి ఏం చెప్తున్నారు పరదేవత అంటే మనకి చెప్పేది కూడా పరబ్రహ్మ స్వరూపం ఒకటే స్వరూపము ఒకటే కానీ మా ఆ యొక్క అవతారాలవన్నీ కూడా మనం చూస్తున్న అవతారాలు వేరంతే కానీ అక్కడ శివుడు వేరు విష్ణువు వేరు అమ్మవారు వేరు లక్ష్మీదేవి వేరు అని కాదు అంతా ఒకటే స్వరూపం కానీ మనకు గ్రహించడానికి అంటే కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం చూస్తే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది మనకి పెద్ద చూడండి చిన్నపిల్లల్ని చూడండి ఏనుగు చూడంగానే మళ్ళీ ఎగిరి గంతేస్తారు పిల్లలు అందుకనే చూడండి చాలా మంది పిల్లలు వినాయకుడి దగ్గర ఎక్కువగా ఉంటారు అలాగే వినాయకుడిని తొందరగా ఇష్టపడడం అనేది జరుగుతుంది అలాగే వినాయకుడి దగ్గర గుంజీలు తీయించడం ఇలాంటివి చేయిస్తూ ఉంటాం అంటే మనం ఏ స్వరూ అంటే ఈ స్వరూపాలన్నీ కూడా ఏదో ఒక దాన్ని పట్టుకుంటామని అక్కడ పట్టుకునేది పరబ్రహ్మ స్వరూపం ఒకటైనా కూడా మన రూపాలు వేరుగా మనం ఆరాధించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఈ మూలా నక్షత్రం రోజు ఏం చేస్తారు అసలు అమ్మవారి ఆవిర్భావం ఏమిటి అని కానీ మనకు చూసుకుంటే ఈ మహిషాసుర మధ్యని యొక్క మహిషుడు చనిపోయిన తర్వాత ఇక్కడ చాలా మటుకి అన్నీ కూడా ఒక తొమ్మిది రోజులు కూడా యుద్ధం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఈ రక్కసులు యొక్క కథ అని చెప్పి మనకి దేవీ భాగవతంలో చెప్పడం ఉంటుంది ఈ పాతాళంలో శంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మ గురించి విపరీతమైన తపస్సు చేశారట ఎలా చేశారు అంటే ఇది వరకు ఎవ్వరూ చేయనంత విధంగా చాలా ఘోరమైన తపస్సు చేశారట ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు సరే రాక్షసులు ఎటువంటి వరాలు కోరుకుంటారు మరణం ఉండకూడదని కోరుకుంటారు ఇది సహజంగా రాక్షసత్వం అంటే అదే మరి ఏదైతే శాశ్వతం శాశ్వతం అనుకుంటున్నారో అవేమీ శాశ్వతం కాదు అని వాళ్ళకి తెలియకపోవడం అదే రాక్షసత్వం అయితే బ్రహ్మను అడుగుతాట అప్పుడు బ్రహ్మ చెప్తారట నేను ఇంకొకళ్ళ ఆధీనంలో ఉన్నాను కాబట్టి నేను అంత పెద్ద వరాన్ని నేను ఇవ్వలేను అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే అప్పుడు ఈ రాక్షసుల్లో ఉండే ఒక విపరీతమైన నమ్మకం ఏంటయ్యా అంటే ఎవరైతే బలహీనులో ఆ బలహీనుల వల్ల మరణం ఉండదని కాబట్టి తక్ వారు తప్ప తక్కిన వారి నుంచి మరణం ఉండకూడదని కోరుకోవడం అనేది జరుగుతుంది ఇదివరకు మనం చాలా వాటిల్లో కూడా మనం చూసాం అందుకనే మనకి ప్రహ్లాదోపాఖ్యానం చూసినా కూడా అదే కనబడుతుంది మనకి కదా అంతే కదా హిరణ్యాక్షుడు హిరణ్యగసుపుడు వీళ్ళందరూ కూడా ఎలాంటి వరాలు కోరుకున్నారు చావు లేకుండా కాబట్టి ఇది కూడా అంతే వాళ్ళు ఏం చేశారు అక్కడ మాకు ఆడదాని వల్ల మరణం ఉండకూడదు మిగతా వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళ వల్ల అంటే ఆడదేం చేయలేదు కాబట్టి కాబట్టి వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళ వల్ల మాకు మరణం ఉండకూడదు అని చెప్పుకున్నారంటే ఆడదాన్ని అక్కడ హీనంగా చూడడం అంటే ఏం చేస్తుందిలే ఆడది అని చెప్పే ఒక భావంతో ఆ కోరికను కోరడం అనేది జరిగింది ఇంకా రాక్షసులు కదా అందులో తపస్సు చేసుకున్నారు వీళ్ళకి బలాలు పెరిగే ఎవరి వల్ల చావు లేదు కాబట్టి ఇంక ఇష్టం వచ్చినట్టు దేవతల్ని వాళ్ళని హింసలు మొదలు పెట్టడం అనేది జరిగింది ఎప్పుడైతే ఇదంతా జరిగిందో వీళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం విష్ణువు ఇలా కాదు మీరందరూ కలిసి మీ శక్తులన్నిటినీ కలిపి ఒక పరదేవతను సృష్టించండి అని చెప్పారు అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక వీళ్ళ శక్తులన్నీ కూడా ధారపోయేగా ఆవిడ పరాశక్తిగా ఆవిర్భవించడం వీళ్ళతో ఈ శుంభు నిసింబులతో యుద్ధం చేయడం అనేది జరుగుతుంది అయితే దీనికి ముందర ఈవిడ అవతరించిన తర్వాత వీళ్ళ గాధంతా కూడా చెప్పుకుంటారు చెప్పుకునేటప్పుడు ఈ అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఇక్కడ శంభు నిసింబులు ఎప్పుడైతే వీళ్ళ శక్తులన్నీ ఇచ్చాయో శక్తి నుంచి ఒక కాళరాత్రి ఆవిర్భవించడం అనేది జరిగింది అంటే ఆ యొక్క కాళరాత్రి అంటే ఆమె ఖాళీగా మనం చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఈ దుర్గా సప్తశతి కానీ దేవీ భాగవతం కానీ ఏం చెప్తున్నామంటే మహాకాళి మహాలక్ష్మి మహా మనం చెప్తున్నాం కదా ఈ మనకి త్రిశక్తులే ఇక్కడ ఉన్నవి అయితే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈవిడ ఆవిర్భవించిందో దేవతలు ఆవిడని ప్రార్థించగా మీరు భయపడకండి వాడికి వాడి యొక్క సమయం అయిపోయింది కాబట్టి కాస్త మీరు ఓర్పు బట్టి ఉండండి అని చెప్పి ఆవిణ్ణి వాళ్ళు అంటే ఈ వీళ్ళకి దేవతలకి ఆవిడ అభయం ఇవ్వడం అనేది జరుగుతుంది అప్పుడు ఎవరికైతే ఈ సొంబునిసంబుల యొక్క ఉన్న ఉద్యావనంలో ఆవిడ వాళ్ళకి వినపడేటట్టుగా ఆ దూతకి విన అంటే వాళ్ళ చేతే రప్పించుకోవాలి కదా కాబట్టి వినపడేటట్టుగా ఈవిడ పాటలు పాడడం ఇవి చేయడం అనేది జరుగుతుంది అప్పుడు ఆయన దూత చూసి ఓహో ఈవిడెవరో చాలా బాగా పాడుతోంది ఇతను మా యొక్క రాజుగారికి చూపిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆ దూత అక్కడికి వెళ్ళి ఈ యొక్క ఎవరైతే అంబిక స్వరూపంలో ఈవిడు ఉంది కదా ఈవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు నువ్వు మా రాజుగారిని పెళ్లి చేసుకో ఇలా అని చెప్పి ఏదైతే తల్లితో మాట్లాడకూడదు కొడుకు తల్లితో మాట్లాడకూడదని కొన్ని మాటలు ఉంటాయి కదా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకునే మాట్లాడాలి కానీ దాన్ని ఆ యొక్క ఏదైతే మితి మీరు మాట్లాడడం అంటాం కదా అది మాట్లాడడం అనేది జరుగుతుంది అబ్బో ఇది చాలా బాగుంది అయితేనో నాకైతే ఒక పద్ధతి ఉంది పెళ్లి చేసుకోవాలంటేను ఏమిటంటే నేను ఒకటి అనుకున్న చిన్నప్పుడు నాతో ఎవరైతే యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని అని చెప్తానని చెప్పి ఆవిడ నా ప్రతిజ్ఞ ఇది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అయితే సరే కదా అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాడో ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క ఏదైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఈ దూత ఉన్నాడు కదా ఈ దూత వెళ్ళి చెప్పడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఆ దూ అప్పుడు అక్కడ యుద్ధంలో ఈ యొక్క చెండముండలు ఓడిపోవడం తొమ్మిది రోజులు అయిన తర్వాత మొత్తానికి ఎనిమిది రోజులు కూడా ఈ ఇక్కడ ఏదైతే ఈ చెండముండలు వాళ్ళతో ఉన్న శక్తుల్ని వాటిలో ఉన్న మాయాజాలాన్ని ఎంతైతే ప్రదర్శించి ఆవిడపై యుద్ధం చేశారో ఆవిడ కూడా అలాగే యుద్ధం చేయడం చివరికి ఈ యొక్క చెండముండల్ని ఆవిడ వధించడం అనేది జరిగింది కాబట్టి ఆ వధించినప్పుడు ఆవిడ యొక్క వచ్చిన ఆవిర్భావమే సరస్వతీదేవిగా మనకి చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి మనకి విద్య అనేది అందరికీ అవసరమే ఎవరికి విద్య అవసరం లేదు అంటుకుంటే ఏ విద్య అయినా సరే మనం చదువుకుని ఇప్పుడు చదువుకునే ఇంగ్లీష్ చదువులు కావచ్చు లేకపోతే మనకి పురాతన నుంచి వచ్చే వేద విద్య కావచ్చు ఏదైనా సరే విద్యతో పాటు జ్ఞానము బుద్ధి కావాలి కల కాబట్టి అలాంటి జ్ఞానము బుద్ధి కావాలనుకున్న వాళ్ళు ఈ సరస్వతీదేవిని ఆరాధించాలి ఈరోజు పిల్లల చేత పూజ చేయించాలి ఇంట్లో ఎవరైనా ఇంట్లో కానీ గుళ్ళలో కానీ ఎవరైనా సరే పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా చదువుకునే పిల్లలకి పూజ చేసి సరస్వతీ స్వరూపంగా వాళ్ళకి పూర్తి తెల్ల వస్త్రాలు కాకుండా ఒక అంచున్నవి అలాగే ఒక తెల్లటి వస్త్రం మీద పువ్వులను ఇలా ఉంటాయి కదా అలా ఉన్నవి అంటే డిజైన్లు ఉన్నవి అలాంటి వస్త్రాలు పిల్లలకు సమర్పించడం ఈరోజు దద్దోజనం కానీ అంటే కొబ్బరి తెల్లటి మనం చేసే అంటే ఎలా అంటే అన్నం కూడా తెల్లగా ఉండాలట మనకి చేసేది అలాంటివి నైవేద్యం చేయాలి ఎక్కువగా దద్దోజనమే చేస్తారు అమ్మవారికి శుభ్రంగా మిరియాలు అవన్నీ వేసి చేసుకోవడం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈరోజు ఎవరైతే మనకి చదువుకోలేని పిల్లలు అంటే చదువుకోలేని కాదు చదువుకోవాలని ఉన్నా కూడా పుస్తకాలు కానీ ఇలాంటివి కొనుక్కోలేని పిల్లలు ఉంటారు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏవైనా కొని ఇవ్వడం ఇలాంటివి చేయడం చదువుకునే విద్యార్థులకి సంబంధించిన కావలసిన వస్తువులు ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల అంటే నిజంగా కొనుక్కోలేని వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి చేయడం వల్ల ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొంది ఈ జన్మలోనే కాదు వచ్చే ఎనిమిది జన్మలైనా సరే కూడా మనకి ఆ జ్ఞానాన్ని సం మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో పొందాలనుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని పొందడం అనేది జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా ఈరోజు పిల్లల కోసం మీ ఇంట్లో మీ పిల్లలు చదువులు బాగా రావడం కోసం సరస్వతీ సహస్రనామం కానీ సరస్వతి అష్టోత్తరం కానీ తెల్లటి పూలతో అమ్మవారిని పూజించాలి ఇక్కడ ఏం వాడినా కూడా తెల్లటి పూలతో అన్నీ కూడా మనకి ఆచరించడం అలాగే ఎవరు తెలుపు గాజులు తక్కువగా వేసుకుంటారు కాబట్టి మనం ఇవ్వరు కాబట్టి పూర్తి తెల్ల బట్ట ఇవ్వకూడదు కాబట్టి అందుకనే తెలుపు దాని మీద అంచు ఉండి పైన ఏదైనా ప్రింటింగ్ డిజైన్లు ఉన్న వస్త్రాలు ఇవ్వండి అలాగే తెల్లటి గాజులు బదులు కాస్త కొంచెం మనం మిల్కీ కలరా లేకపోతే లైట్ బిస్కెట్ కలర్లో ఉన్న గాజులు మీ ఇంటికి వచ్చే సువాసనలకు కానీ ఆ ఇంటికి వచ్చే పూజ చేసే మనం సరస్వతి పూజగా భావిస్తున్నాం కదా ఆవిడకి కానీ ఇవ్వండి మనకి ఈ దేవీ భావత అంతర్గతంగా ఈ చెండముండలను సంహరించింది సరస్వతీదేవి అని వాళ్ళని సంహరించడానికి వచ్చిన అవతారమే మనకి సరస్వతీదేవిగా చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఆరో రోజు ఆ అమ్మవారిని కొలవడం వల్ల అలాగే మీకు దగ్గరలో ఏమైనా సరస్వతి గుళ్ళు ఏమైనా ఉన్నాయో దగ్గరలో ఉన్న సరస్వతీదేవి గుళ్ళకు వెళ్ళండి ఆరాధన చేయండి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది బుద్ధిని జ్ఞానాన్ని సంపాదించుకుని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు